క్రీడలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డోనకల్ మండల యూత్ అధ్యక్షులు సతీష్ కుమార్ గౌడ్, డోనకల్ సీఏ శాంత్ సుందర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు సతీష్ కుమార్, డోనకల్ సీఏ శాంత్ సుందర్ మాట్లాడుతూ, గొల్లచెల్ల గ్రామం ఆటలకు పుట్టినిల్లని, ఈ గ్రామం నుంచి ఎంతో మంది క్రీడలు రాష్ట్ర స్థాయిలో ఆడారని, సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ కలిసి కట్టుగా క్రీడలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లచెల్ల గ్రామ సర్పంచ్ చేరెడ్డి సాంబరెడ్డి, డోనకల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నున్నా రమణ, గ్రామ పెద్దలు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యూ6 టీవీ మహబూబాబాద్ రిపోర్టర్ సత్యనారాయణ. బహుమతి 800 రూపాయలు. దగ్గర మనమెంటి 1200 రూపాయలు. ద్వితీయ బహుమతి ప్రోగ్రామ్ లో అందరినీ ఆ చిన్న యూత్ కమిటీ బొగ్గే ద్వారా సన్మానించారనే కమిటీ సార్, చిన్నప్పటి నుండే మీరు కంటికి రెప్పలా కాపాడుకొని వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయాన్ని మీరు గమనించకపోయినట్లయితే, వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత మీ చేతికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి యువకుడు కొన్ని వ్యసనాలకు లోనై వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దాంట్లో ముఖ్యంగా మందు తాగడం, పేకాట ఆడడం, తర్వాత ఇంకొక రకమైన కార్యక్రమాన్ని వాళ్ళు లోనై ఆకర్షితులై వారి మంచి జీవితాన్ని నష్టపోతున్నారు. పిల్లలకి మీరేమిచ్చినా ఇవ్వకుండా దయచేసి ఆ సెల్ ఫోన్ మాత్రం ఇవ్వద్దని ప్రతి తల్లిదండ్రులు, అందరూ కుల వృత్తులు చేసే వాళ్లతో సహా బర్లగాసే వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ చేసే వాళ్ళ వారికి కూడా ఈ మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఆ మొబైల్ ఫోన్ వల్ల మీ సొంత జీవితాలు బజార్లో పెట్టబోయే పనిల్ ఫోన్ వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, అది అన్ని రకాలుగా ఇంటికి కన్నాలు వేసి దొంగిలించుకుపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు దొంగతనాలు సైబర్ క్రైమ్స్ అని జరుగుతున్నాయి, అది ఫోన్ బేస్ చేసుకొని జరుగుతున్నాయి. దాంట్లో రకరకాలుగా ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, ఏటీఎం కార్డ్స్ కు సంబంధించి కానీ